వెల్కమ్ టు తెలుగుభూమి న్యూస్ ఛానల్. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే అధికారులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు ముందుగా సూచించారు. అయినప్పటికీ జగిత్యాల జిల్లాలో నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న ఇద్దరు విద్యార్థులను అధికారులు పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. మరో విద్యార్థి 15 నిమిషాలు ఆలస్యం రావడంతో విద్యార్థిని అక్కడే ఉన్న నోడల్ ఆఫీసర్ నారాయణ విద్యార్థిని లోపలికి అనుమతించలేదు. బస్సు రావడం ఆలస్యం కావడంతో పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోయానని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. ప్లీజ్ కాదు, ప్లీజ్ అన్నా ఏమన్నా కానీ నేను అవకాశం ఇస్తే నేను ఇంటి కాడ కూర్చుంటా రే, కొన్ని సస్పెండ్ చేస్తాను. ఓకే, ఎక్కడ మీది? పూర్మాల. లేట్ అయింది, దీన్ని బస్ మిస్ అయింది. ఏమంటారు, ఎన్ని గంటలకు వచ్చిన? 9:15కి వచ్చిన, 15 నిమిషాలు లేట్ వచ్చిన. మాట్లాడేదా? అందరికి తెలుసు 8:45 అనేది, 8:45 అనేది యాక్చువల్గా పీరియడ్ అది, టైమ్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ద ఎగ్జామ్ సెంటర్ సార్. 8:45 to 9 అనేటువంటి 15 నిమిషాలు అవుతుంది. అది ప్రత్యేకమైన స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఆ బస్సు లేట్ కానీ లేదా జర్నీ లోపల యాక్సిడెంట్ అయ్యి పడిపోవడం కానీ ఇలాంటి జరిగినట్లయితే కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది కనుక ఆ 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ అనేది పిల్లలకి ఇవ్వబడింది. ఇక 9 తర్వాత 1 మినిట్ కూడా అలౌడ్ లేదనమాట. అది ఈ స్టేట్ అంతా అదే పద్ధతిలో ఉంది, ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఉంటుంది. అదే ఏదైనా కానీ ఇప్పుడు బస్సు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాయి, ఇది నేను వాళ్ళకి చెప్తాను, రేపు నుంచి ప్రాబ్లం లేకుండా చేస్తాను. ఆయన 6 గంటలకు బయలుదేరాలా, మీరు ఎప్పుడు బయలుదేరినావు, 8 గంటలకు వెళ్ళినావు కావచ్చు, బస్సు లేదంటే ఎట్లా చెప్పమ్మ? ఎదురు రేపు ఈ 6K రెడీ కావాలి బయలుదేరడానికి. బోర్మల చాలా దగ్గర మెడిపోయింది, ఏదో ఆటో ఉంటుంది, బైక్ ఉంటుంది, అది రావడం ప్రయత్నం చేయాలి. నేను వాళ్ళకి చెప్తాను, నేను ఈ బస్సు గురించి ఇన్ఫార్మ్ చేస్తాను, రేపటికే లేట్ కాకుండా చూస్తాను. ఇప్పుడు ఆ జరిగిన దానికి ఏమైనా సప్లిమెంట్ రాదు, ఫస్ట్ ఇది కదా సప్లిమెంట్ రాసుకోవచ్చు, నీకు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు పంపిస్తే నేను ఇంట్లో కూర్చున్నాను, నెక్స్ట్ ఎగ్జామ్.